చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ప్రజా సంక్షేమ పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని ప్రజలు బీఆర్ఎస్ ను ఆశీర్వదించి మెజార్టీతో గెలిపించాలన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరారవి అందిస్తారు. ఈ పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడనే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ప్రధానంగా రేపు జరిగేటువంటి ప్రజా ఆశీర్వాద సభకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎంత జన సమీకరణ జరగబోతోంది? వేలాదిగా జన సమీకరణ జరగబోతోంది. ఈ గ్రౌండ్ లోనే దాదాపు 50,000 మంది, గతంలో అనేక సార్లు సభలు జరిగినాయి. మరి అంతకన్నా పెద్ద సభ జరగబోతా ఉంది. వేలాదిగా తరలి వస్తూ ఉన్నది. మరి ఈ ఖమ్మం ప్రజల యొక్క మరి ఆశీర్వాదంతో మూడోసారి నన్ను గెలిపించాలని చెప్పి నా విజయాన్ని కాంక్షిస్తూ రేపు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరగబోయే ఈ ప్రజా ఆశీర్వాద సభ డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మరి ప్రజలు కూడా, ఖమ్మం జిల్లా ప్రజలు కూడా విఘ్నులు. కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా కూడా ఖమ్మం పుట్టలు బద్దలైనట్టు వచ్చారు ప్రజలు. జనవరి 18వ తారీఖు ఆయుర్వేద సభ కూడా అంతే. ఎవరు ఊహించని విధంగా 4 లక్షల మంది ప్రయాణికం వచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా అంతే వస్తారు. అంటే ఇప్పటికే ఏదైతే మీరు 2 సార్లు గెలిచారు, 3వ సారి హ్యాట్రిక్గా గెలవబోతున్నారు, ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు? నాకు ఒకటేనండి, రాజకీయంలో ఎన్నికల్లో గెలవాలి అనే ఒక చిత్తశుద్ధితో నేను పనిచేస్తాను. ప్రత్యర్థి ఎవరు ఏంటి అవన్నీ నేను పట్టించుకోను. నేను ప్రత్యర్థులు అందరూ వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ప్రత్యర్థి పార్టీలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ నేను చేసిన అభివృద్ధి ఏంటి, నా లక్ష్యం ఏంటి, నా యొక్క మరి ఆశయాలు ఏంటి, ఖమ్మం కోసం నేను చేయాలి ఏంటి అనేది నేను ప్రజలకు చెప్పుకొని మెప్పించుకొని ప్రతిసారి గెలుస్తాను. నేను ధర్మయుద్ధం చేస్తాను, అధర్మయుద్ధం ఎప్పుడు చేయను. ఈసారి కూడా నా ధర్మయుద్ధం అవతల అధర్మయుద్ధం చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు ప్రధానంగా రేపు జరిగే సభలో ఏం అంటే, ఇప్పటికే చాలా నిధులు ఇచ్చారు ఖమ్మానికి, ప్రత్యేకంగా నిధులు ఇచ్చారు, ఇంకా ఏమైనా నిధులు ఇచ్చేటట్టు అవకాశం ఉందా? డెఫినెట్గా ఉందండి. అసలు వారు కంటిన్యూస్గా ఖమ్మానికి బోల్డ్ అంత చేశారు. ఈసారి ప్రజలు దాన్ని రుణం తీర్చుకోవాలని నేను ప్రజలకు కోరుతా ఉన్నా. 1,000 కోట్ల రూపాయల నిధులు, రేపు సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తయిపోతే, ఇంకొక సంవత్సరంలో మొన్ననే చెప్పారు సత్తుబల్లిలో కూడా, అది పూర్తయితే ఇంకా అసలు కరువు ఛాయలే ఉండవండి ఖమ్మంలో. మనం కృష్ణా జలాల మీద ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు. గోదావరి జలాలే బ్రహ్మాండంగా మరి ఇవాళ పాలేరు జలాశయాలను పోసుకొని అక్కడి నుంచి పాత మరి సాగర ఆయకట్టుతో పాటుగా అద్భుతంగా మిగతా కొత్త ఆయకట్టును కూడా ముందుకు తీసుకుపోయే అవకాశం కూడా లభిస్తుంది. అంటే ఇప్పటికే మీ మీద మీ ప్రత్యర్థులు చాలా ఆరోపణలు చేస్తున్నారు, వాటికి సమాధానం? వాళ్ళకి చేసిన అభివృద్ధిని కాంటెంట్ చేయలేక పర్సనల్గా వ్యక్తిత్వ హననానికి లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ అబద్ధాలు ప్రచారం చేసి గెలవాలనుకుంటున్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు విఘ్నులు, ఖమ్మం ప్రజలు మరింత విఘ్నులు. గతంలో ఇట్లాంటి చేసిన అన్నీ కూడా గాలి కొట్టుకుపోయి నాకు విజయాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. ఏదైతే ప్రజలు విఘ్నులు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, రేపు జరిగే సభ విజయవంతం అవుతుంది, ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజలు ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పేసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి 99